గోదావరి లేదు. పదబాబాయ్ నల్ల బంగారం కూడా లేదు. పదబాయ్ చెప్పానా బాబాయ్ మెదో పరుగులు నువ్వు నువ్వు నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలని? అసలే చెక్క మెట్లు అవి, మెట్లు ఎలా ఎక్కాలని చూపిస్తాను పదా. రండి నాయన రండి. మీరు ఇక్కడ కూర్చోండి అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దా అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. అరే ఇదేమిటి బాబాయ్ రెండు తలాలు వేసావా? లేదు నాయన ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం వేసుకుంటారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి ఇచ్చేబట్టావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయన? తేవడం ఏమిటి? ఆరు నెలల అద్దెతో పాటు మూడు నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయన మా నాయనే పాపిష్టదాన్ని తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి సుందరి అమ్మా. అమ్మో బాబాయ్ బంగారం పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా వర్షం పడుతుంది, ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేయిస్తాలే బాబు. అమ్మా సుందరి అద్దెసార్త నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు. చూసారా? మీరు చూశారు? చూశారా అబ్బాయి విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఊరెళ్ళగానే మంచం ఎక్కాడు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా ఇది సిగ్గే. నువ్వురుకో బాబు. ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు. చాలా మంచివాళ్ళండి ఇద్దరు, చూడడానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీసివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంచి ఎగ్జిబిషన్ జరుగుతుంది, కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి. లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు. పదమ్మా వాడి పేరేమిటి? అబ్బా పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కానీ పదా.